అందరికీ నమస్కారం ఏదైతే గత వారం రోజులుగా కనకదుర్గ గుడిలో ఏసీబీ సోదాలు జరిగినాయో ఆ ఏసీపీ సోదాల్లో అవినీతి దొంగతనాలు బయటపడ్డాయో కానీ అసలు దొంగను వదిలేసి అమాయకమైనటువంటి ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అసలు దొంగ వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖకే మచ్చ తెచ్చినటువంటి దొంగ ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు దేవాదాయ శాఖలో మునిపెన్నడు లేని ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత దోచుకున్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏసీపీ సోదాల్లో ఏసీపీ నిజ నిర్ధారణలో ఒక విషయాన్ని తేల్చలేకపోయారు ఆ విషయాన్ని ఇవాళ ఏసీపీకి కానీ అలాగే ప్రజల ముందుగా ఉంచాల్సినటువంటి బాధ్యత మాకుంది ఏ అయితే లో అవినీతి జరుగుతుందన్నారో ఆ చీరలన్నీ కూడా అందులో కొన్ని చీరలు ఎలంపల్లి శ్రీనివాసరావు ఇంటికి కొన్ని చీరలు వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది అలాగే ఏదైతే స్టోర్ ఉందో ఆ స్టోర్లో ఉన్నటువంటి సరుకులు కూడా దోచుకోవడానికి వెనకాడినటువంటి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఇంకోటి ఉంది పెద్ద విషయం ఏంటంటే అమ్మవారికి వేసే కానుకలు మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో ఉండీలు వేసినాయి అవి పైన భక్తుల సమక్షంలో లెక్కిస్తారు మీడియా కానీ ప్రజలు కానీ దీన్ని మీరు గమనించాలి నోట్లు లెక్కేస్తారు కట్టలు లెక్కేస్తారు చిల్లర లెక్కేస్తారు అలాగే బంగారు వస్తువులు పెడతారు కానీ డినామినేషన్ అనేది డినామినేషన్ అనేది అక్కడ అందరి ముందు వేయరు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వచ్చిన తర్వాత ఆ లెక్కింపు అంతా అయిపోయిన తర్వాత డినామినేషన్ చేసిన తర్వాత ఆ డినామినేషన్ తప్పుడు డినామినేషను ఉదాహరణకి అక్కడ కోటి రూపాయలు వస్తే ఒక యాభై లక్షలో ముప్పై లక్షలో డినామినేషన్ చేసి మిగతా సొమ్మంతో కూడా వెళ్ళం పలిసీను దొంగలిస్తున్నాడు ఇంత గజ దొంగని దేవాదాయ శాఖ మంత్రిగా పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పెద్ద పొరపాటు ఇతను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇతని చరిత్ర అంటే ఓన్లీ ఆ రోజు ఎమ్మెల్యే కాబట్టి దుర్గగుడి మీద వచ్చినటువంటి ఆదాయం ఆ రోజు ముఖ్యమంత్రులను పట్టుకొని రోసయ్య గారిని అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టుకొని అతనికి ఇష్టం వచ్చినటువంటి ఈవోని పెట్టుకొని దుర్గగుడిని ఒకదాన్నే దోచుకు తినేవాడు ఆ దోచుకోవడం అలవాటు అయిపోయి ఇవాళ మంత్రి హోదాలో ఆ రోజు ఎమ్మెల్యేనే కాబట్టి చిన్నగా దోచుకున్నాడు ఇవాళ మంత్రి హోదాలో పెద్ద పెద్ద దోచుకోవడాలు జరిగినాయి అయితే ఏసీపీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఇంకోటి గుర్తించాలి ఒక్క దేవ కనకదుర్గ గుడి కాకుండా కనకదుర్గ గుడి స్థాయిలో శ్రీశైలం అన్నవరం సింహాచలం గుళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసలో నడుస్తున్నవి అందులో కూడా పెద్ద అవినీతి చిన్న తిరుపతి ఈ ఈ ఐదు కూడా దేవాదాయ శాఖ మంత్రి కనుసరణలో కోట్ల రూపాయలు దోచుకుతుంది తిన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వెల్లంపల్లి సీను వెల్లంపల్లి సీను చరిత్రే అసలు గుళ్ళకాంజి మొదలైంది లేదంటే వినాయకుడి గుడి వినాయకుడి గుడి వాళ్ళ సొంత గుడి వాళ్ళ సొంతం అని పేరు చెప్పుకుంటాడు అది ఆ సొంత గుడిలో వచ్చే ఉండే ఆదాయం కానీ దేవుడి కానుకలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అక్కడ ఉన్న చెప్పులు స్టాండ్ కానీ అన్నీ కూడా ఆయన ఖాతాలోనే ఇంకొకటి ఏంటంటే విజయశ్వర స్వామి ఆలయం అది కూడా నా సొంత గుడి అని చెప్పుకొని అందులో వచ్చే ఆదాయం కానీ అందులో వచ్చే డబ్బులు కానీ అందులో వచ్చే కొబ్బరి చెక్కలు కానీ అన్నీ కూడా సీను దోచుకోవడమే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అని ఏదైతే దేవాదాయ శాఖ జీవోకి వ్యతిరేకంగా దానికి కోటి ముప్పై లక్షలు ఎంతో వెచ్చించి షాపులు కట్టించి ఆ షాపులు కూడా రేపు అధికంగా అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఒక రేటు అయితే ఈయన తీసుకునేది ఒక రేటు వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ ఒకటి అయితే ఇతను తీసుకునేది ఒకటి దేవుడు సొమ్ముని పరవన్ననం లాగా దోచుకుంటు తింటున్నటువంటి వ్యక్తి వెల్లంబలిసీను అతను నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా ముట్టుకోలేదని చెప్పగల సత్తా అతనుకుందా అతను అమ్మాయి మీద కనత కనకదుర్గ గుళ్ళోకి తీసుకెళ్ళి మా అమ్మాయి సాక్షిగా నేను దేవుడు సొమ్ము రూపాయి కూడా తినలేదనే చెప్పగల దమ్ము ధైర్యం ఎల్లంపల్లి సీనుకుందా అని మేము అడుగుతున్నాం ఏసీబీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది ఏంటంటే పన్నెండు మంది చిన్న ఉద్యోగులను సస్పెండ్ చేయడం కాదు వెల్లంపల్లి సీనుని అరెస్ట్ చేయాలి వెల్లంపల్లి సీను అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి జైల్లో వేస్తే అతను ఇంకా ఎన్నో రహస్యాలు చెబుతాడు కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఏసీబీ అధికారులు చర్యలు తీసుకొని అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా త్రివంగళంగా దొంగ సిద్ధం ఉంది ఏసీపీ అధికారులు డైరెక్ట్గా పట్టుకుంటే ఏసీపీ అధికారులు డైరెక్ట్గా పట్టుకున్నారు ఎల్లంపల్లి సీను వచ్చిన తర్వాత ఎన్ని జరిగినాయి ఎల్లంపల్లి సీను సమక్షంలోనే జరుగుతుంది ఎల్లంపల్లి సీను కనుసన్నలోనే దుర్గగుడి గుడి నడుస్తుందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇక సిద్ధమేముంది చెబుతున్నాం కదా దేవుడు సొమ్ము నేను రూపాయి కూడా తినలేదని వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేయమనండి టీటీడీ సేవలు అమ్ముకోవడమే కాదు ఇతను నెలకు రెండు సార్లు గుడికి వెళ్ళి ఇతని వెనకలు వేసుకొని వెళ్ళి జనాలని ఇతనితో పాటు ఒక్కొక్కరి దగ్గర డబ్బులు దండుకుంటున్నాడు కరోనా ప్రపంచం అంతా కష్టం వస్తే ఆ దేవాదాయ శాఖను అడ్డం పెట్టుకొని ఈ దర్శనాలు చేయించిన వాళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నాడు ఇవాళ ఎలంపల్లి సీను ఆస్తి వందల కోట్లలో ఉంది వందల కోట్లు అతను అవిడి వీటిలో పది కోట్లు చూపించాడు ఇవాళ అతను బినామీ పేర్లతో ఆస్తులు వందల కోట్లలో కొన్నాడు ఇది ఎలంపల్లి చరిత్ర మొత్తం చీట్ బండిదారులకి చేయకపోవడమే కాకుండా ఇతనితో పాటు ఒక ఇరవై మందినో ముప్పై మందినో ప్రోటోకాల్ దర్శనంలో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు దండుకుంటున్నాడు